हाई एवरीवन वेलकम टू एक्सप्लेन तेलुगु मुंदुगा स्पॉइलर अलर्ट मीरु ई मूवी चूडकपोयिनट्लयिते ई स्टोरी विन्नाक चूडडानिकैते ट्राई चेयंडि पेद्दलु अंटू उंटारु कोरिकलु तीरकुंडा चनिपोते दैवालु अवुतारट अनि अलांटि कोवकु चेंदिनदे ई कथ इदोक ड्रामेटिक हर्रर मूवी हैरी पॉटर हीरो फेम डानियल रेडक्लिफ इंदुलो हीरोगा नटिंचारु इक मूवी गुरिंचि चेप्पुकुने मुंदु फ्रेंड्स వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మూవీ స్టోరీస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలానే నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ కౌంట్ నాకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో ఇక సినిమా మొదలవగానే ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళు ఎవర్నో చూసి అలా నడుచుకుంటూ వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు అలా ఎందుకు చేసుకున్నారు అని తెలియడానికి అలాగే ఈ సినిమా చివర ఉండే థ్రిల్లింగ్ తెలియడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి కట్ చేస్తే మన హీరో మొహం కడుక్కుంటూ ఊరికి బయలుదేరడానికి రెడీ అవుతుంటాడు హీరో ఒక లాయర్ వెళ్ళే ముందు తన 5 సంవత్సరాల బాబుకి శుక్రవారం కల్లా వచ్చేస్తానని చెప్పి ఆ బాబును ఆయాకు అప్పగించి తన చీఫ్ లాయర్ దగ్గరికి ఇల్లు అమ్మిపెట్టే విషయం మీద వెళ్తాడు ఆ ఇంటికి సంబంధించి కాగితాలు మిగిలిన తతంగాలు ఏమి చేయాలో అని తన చీఫ్ లాయర్ దగ్గర కనుక్కొని హీరో లండన్ నుండి ట్రైన్లో ఎల్ మారిష్ హౌస్ ఉన్న గ్రామానికి బయలుదేరతాడు హీరో ట్రైన్లో నిద్రపోతూ కలకంటూ ఉంటాడు ఆ కలలో తన భార్య బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది హీరోకి తన భార్య అంటే చాలా ఇష్టం హీరో సడన్గా నిద్ర మేల్కొనే సమయానికి తన కళ్ళ ముందు ఒక వ్యక్తి ఉంటాడు తను లోకల్ వ్యాపారినని తన పేరు శామ్యూల్ డైలీ అని పరిచయం చేసుకుంటాడు అలానే హీరో కూడా తన పేరు ఆల్ఫర్ కిబ్స్ అని లాయర్ అని పరిచయం చేసుకుంటాడు డైలీ హీరోకి హోటల్ వరకు లిఫ్ట్ ఇచ్చి తర్వాత రోజు తన వైఫ్తో పాటు డిన్నర్ చేయడానికి తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు హీరో సరే అని హోటల్లోకి వెళ్ళిపోతాడు హీరో అక్కడ ఉన్న హోటల్ యజమానిని తన కోసం రూమ్ అడ్వాన్స్ బుకింగ్ చేశారా అని అడుగుతాడు అందుకు ఆ హోటల్ ఓనర్ బుక్లో పేరు లేదు కాబట్టి లేదని చెప్తాడు ఆ హోటల్ ఓనర్ చాలా సీరియస్గా ఉంటాడు తన భార్య అక్కడకు రాగానే హీరోని మేడపై ఉన్న రూమ్ ఇవ్వమని చెప్తాడు ఆమె హీరోని పైకి తీసుకెళ్తుంది ఆ రూమ్ ఇంకేదో కాదు ఫస్ట్లో ముగ్గురు అమ్మాయిలు పైనుండి దూకి చనిపోయిన రూమ్ ఆ తర్వాత రోజు మార్నింగ్ హీరో తన క్లయింట్ దగ్గరికి వెళ్తుండగా ఆ చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అదంతా హీరోకి అర్థం కాదు హీరో తన క్లయింట్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను చాలా వింతగా కంగారుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ లండన్కి పంపేశాను అని మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని హీరోని ఇంట్లో నుండి బయటికి పంపేస్తాడు అమ్మాల్సిన ఇల్లుని చెక్ చేయకుండా అమ్మడానికి రూల్స్ ఒప్పుకోవని హీరో చెప్తున్నా వినడు చేసేది లేక హీరో ఒక్కడే ఒక ఐలాండ్లో ఉన్న ఆ 100 హౌస్ దగ్గరికి వెళ్తాడు అదే ఒక పాడుపడిన బంగ్లా ఆ ఇంటి పేరు ఎల్ మారిష్ హౌస్ హీరో ఆ ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటాడు ఆ ఇంట్లో ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటాడు ఆ ఇల్లు ఒక ఐలాండ్లో ఉంటుంది సముద్రమట్టం పెరిగితే ఆ ఇంటికి వెళ్ళే దారి మూసుకుపోతుంది ఆ దారి తప్ప మిగిలినది అంతా బురద ఊబిలా ఉంటుంది హీరో ఆ ఇంట్లో ఉన్న పేపర్స్ అన్నిటినీ పరిశీలిస్తున్నప్పుడు కొన్ని గ్రీటింగ్స్ అలానే డెత్ సర్టిఫికెట్స్ కనబడతాయి అందులో ఆ ఇంట్లో ఉండే బాబు చనిపోయాడు కానీ బాడీ దొరకలేదు అని రాసి ఉంటుంది ఇంతలో మేడపైన ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంది హీరో పైకి వెళ్ళి చూస్తే ఎవరూ కనిపించరు అక్కడ ఉన్న ఒక డోర్ లాక్ చేసి ఉంటుంది కానీ మిగిలిన డోర్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి అక్కడ ఒక పక్షిపిల్ల గూట్లో నుండి కింద పడిపోతే హీరో తీసి గూట్లో పెడుతుంటాడు ఇంతలో పక్షి వస్తుంది ఖచ్చితంగా మీరు మూవీ చూస్తే ఈ సీన్లో భయపడతారు మూసిన కిటికీలో నుండి ఎలా వచ్చిందా అని హీరో కిటికీ తెరిచి చూస్తే బయట చెట్ల మధ్య నల్లని డ్రెస్ వేసుకున్న ఒక ఆమె నుంచొని ఉంటుంది మళ్ళీ తిరిగి చూసేసరికి కనిపించదు హీరో ఆమెను వెతుక్కుంటూ బయటకు వస్తాడు ఆ బయట మంచులో ఎవరో అరుస్తున్నట్టు గుర్రం బండి సౌండ్స్ హీరోకి వినపడతాయి ఇంకా ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనబడరు ఇంతలో హీరోని తీసుకొచ్చిన గుర్రం బండి అలాగే డ్రైవర్ మళ్ళీ హీరోని తీసుకెళ్లడానికి వస్తారు హీరో ఆ ఊరి కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి తను ఆ ఎల్ మారిష్ హౌస్లో ఉన్న నల్ల డ్రెస్ వేసుకున్న ఆమెను చూశానని తనకు ఆ ఇంటి డీటెయిల్స్ కావాలని అడుగుతాడు అది విని కానిస్టేబుల్ మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు ఇంతలో ఒక చిన్న పాపను తీసుకొని
వాళ్ళ అన్నయ్యలిద్దరూ అక్కడికి హెల్ప్ చేయమని వస్తారు. ఆ పాప విషం తాగేసి హీరో చేతిలోనే చనిపోతుంది. హీరో అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది అని ఆ హోటల్ ఓనర్ భార్యను అడుగుతాడు. దీనంతటికీ కారణం ఆ నల్ల డ్రెస్ వేసుకున్న ఆమెనని, ఆమె ఆ హంటెడ్ హౌస్లో ఆత్మ అని, అది పిల్లల్ని చంపేస్తూ ఉంటుందని చెప్తుంది. తనను ఇన్వైట్ చేసినందుకు హీరో డైలీ దగ్గరికి వెళ్తాడు. డైలీ తన కొడుకు సమాజ్ దగ్గర ఉంటాడు. ఇద్దరు కలిసి డైలీ ఇంటికి వెళ్తారు. అక్కడ డైలీ భార్య విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొడుకు పోయినప్పటి నుండి అలా ఉందని, తన కొడుకు తనతో మాట్లాడుతున్నాడని అంటూ అలా మాట్లాడుతుందని డైలీ చెప్తాడు. ఇంతలో ఆమె గొంతు మార్చి చాకుతో ఆ డైనింగ్ టేబుల్ మీద ఏదో పిచ్చిగా గీస్తూ ఉంటుంది. డైలీ అది చూసి ఆమెను ఆపి అనస్థీషియా ఇస్తాడు. హీరో అండ్ డైలీ ఇద్దరూ కూర్చుని వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అలానే హీరో తన భార్యను గుర్తు చేసుకుంటాడు. తన కొడుకు వేసిన డ్రాయింగ్ చూస్తూ ఉండగా డైలీ వాళ్ళ వైఫ్ వేసిన బొమ్మను కూడా చూస్తాడు. ఎవరో ఉరి తీసుకున్నట్టు ఆ బొమ్మ ఉంటుంది. తన క్లయింట్ని అడుగుదామని అతని ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. కింద బేస్మెంట్లో వాళ్ళ అమ్మాయిని బంధించి ఉంచుతారు. హీరో మళ్ళీ ఆ హంటెడ్ హౌస్కి అసలు విషయాలు కనుక్కుందామని వెళ్తాడు. ఈసారి డైలీ తన కుక్కని ఇచ్చి హీరోని పంపుతాడు. హీరో పేపర్స్ కోసం వెతుకుతూ ఉండగా ఎవరో తనని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పటికీ హీరో ఆత్మని గట్టిగా నమ్మడు. కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ నల్ల డ్రెస్ వేసుకున్న మహిళ కనిపిస్తూ మాయమవుతూ ఉంటుంది. సముద్ర మట్టం పెరిగి ఆ ఐలాండ్కు వెళ్ళే దారి మూసుకుపోతుంది. హీరోకి అక్కడ ఉన్న కొన్ని పేపర్స్ మీద కొన్ని మాటలు కనిపిస్తాయి. హీరో ఆ ఇంటి ఓనర్ సమాధుల దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళ సిస్టర్ సమాధి ఉంటుంది. ఆమె పేరు జెన్నెట్. హీరోకి ఇక్కడ ఆత్మగా తిరుగుతున్న మహిళే ఈ జెన్నెట్ ఏమో అని అనుమానం వస్తుంది. అక్కడ ఉన్న లెటర్స్ అన్నీ చదువుతాడు. ఆ లెటర్స్లో ఒక దాంట్లో ఆమె కొడుకు ఈ దారి మధ్యలో చనిపోతాడు, తన తమ్ముడు కనీసం ఆ బాబుని అంత్యక్రియలు కూడా సరిగ్గా జరిపించడు, దీంతో ఆమె ఆ ఇంట్లోనే ఉరేసుకొని చనిపోతుందని రాసి ఉంటుంది. తన బాబు చనిపోయినా పట్టించుకోలేదు అనే పగతో ఆమె దయ్యమై కోపంతో తన తమ్ముడు కొడుకుని చంపేస్తుంది. అలానే కోపంతో ఆత్మగా మారిన జెన్నెట్ పిల్లలందరినీ చంపి ఆత్మలుగా తనతో తీసుకుపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న డెత్ సర్టిఫికెట్స్లో జెన్నెట్ కొడుకు బుడదలో కూరుకుపోయి చనిపోయినట్టు, అలానే జెన్నెట్ తనకు తానుగా ఉరివేసుకొని చనిపోయినట్టు రాసి ఉంటుంది. హీరో వీటన్నిటినీ పరిశీలించి అలసిపోయి నిద్రపోతూ ఉండగా ఆమె వెనక నుండి వస్తుంది. ఇంతలో కుక్క అరవడంతో హీరో నిద్ర మేల్కొంటాడు. లేచి చూసేటప్పటికీ అక్కడ ఉన్న ఫొటోస్కి గీతలు వేసేసి ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆ క్లోజ్ చేసి ఉన్న డోర్ పగలగొట్టి అందులో ఏముందో చూద్దామనుకుంటాడు. అంతలోపు ఆ డోర్ దానంతట అదే తెరుచుకుంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడంతా బొమ్మలతో ఒక కుర్చీ ఊగుతూ ఆత్మ ఉంటుంది. బయట నుండి చనిపోయిన పిల్లల ఆత్మలు కూడా ఆ ఇంట్లోకి వచ్చి సహాయం చేయమని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఆ జెన్నెట్ ఆత్మ హీరోని భయపెడుతుంది. హీరోకి ఆ చనిపోయిన బాబు ఆత్మ కనిపిస్తుంది. అలానే చనిపోయిన మిగిలిన పిల్లలందరి ఆత్మలు హీరోకి కనబడతాయి. భయంతో హీరో పారిపోతూ బయటకు వెళ్ళే తలుపు తీయగానే డైలీ హీరోని తీసుకెళ్లడానికి బయట వెయిట్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ ఆ ఊరికి వెళ్ళేసరికి తన క్లయింట్ ఇల్లు కాలిపోతూ ఉంటుంది. హీరో ఆ ఇంట్లో ఉన్న పాపను కాపాడదామని వెళ్ళిన జెన్నెట్ ఆత్మ అక్కడ ఉండి ఆ పాపను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. హీరో అది చూసి చాలా బాధపడతాడు. డైలీ భార్య తన కొడుకు సమాధి దగ్గర ఉండగా హీరో వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఆమె హీరో కొడుకు గీసిన బొమ్మ వేస్తుంది. దీంతో హీరోకి అర్థమవుతుంది నెక్స్ట్ తన కొడుకును చంపబోతుందని. జెన్నెట్ ఆత్మ శాంతించాలంటే ఆమె కొడుకుని ఆ ఊబిలో నుండి తీసి సరైన రీతిలో సమాధి చేయాలని అనుకుని డైలీ సహాయంతో ఆ ఊబిలో ఉన్న జెన్నెట్ కొడుకు శవాన్ని బయటకు తీసి జెన్నెట్ రూమ్లో ఉంచుతాడు. అప్పుడు జెన్నెట్ ఆత్మ వచ్చి గట్టిగా అరిచి మాయమవుతుంది. ఆత్మ శాంతించింది అనుకుని హీరో ఆ శవాన్ని జెన్నెట్ సమాధిలో పూడ్చిపెడతాడు. కానీ ఇంకో లెటర్ రాసి ఉంటుంది. ఏం చేసినా నా కోపం పగ చల్లారదు, ఎప్పటికీ ఎవరిని క్షమించను అని పదే పదే రాసి ఉంటుంది. ఆ తర్వాత రోజు శుక్రవారం హీరో తన కొడుకును రైల్వే స్టేషన్లో కలుస్తాడు. ఇంతలో జెన్నెట్ ఆత్మ ఆ బాబుకి కనబడి వస్తున్న రైలు పట్టాల మీదకు ఆ బాబు వెళ్ళిపోతాడు. ఆ బాబుని కాపాడడానికి హీరో కూడా ఆ పట్టాల మీదకు వెళ్తాడు. రైలు వాళ్ళిద్దరి మీద నుండి వెళ్ళిపోతుంది. ఆయా ఇంకా డైలీ కళ్ళ ముందే హీరో అండ్ వాళ్ళ బాబుతో పాటు చనిపోతాడు.
ఆ టైంలో డైలీకి ఆ పిల్లల ఆత్మలు అలాగే జెన్నెట్ ఆత్మ కూడా కనిపిస్తుంది. కానీ చనిపోయిన హీరో అండ్ తన బాబు జెన్నెట్ ఆత్మలో చేరడు. వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు స్వర్గానికి వెళ్ళిపోతాడు. అది చూసి జెన్నెట్ ఆత్మ షాక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ స్లోగా ఉన్నా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్లో హీరో చనిపోతాడా అని అస్సలు అనుకోలేదు. పర్ఫెక్ట్ ఎండింగ్ కాకపోయినప్పటికీ రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.